వాళ్ళందరి ఫేవరెట్ రౌడీ. పెళ్ళికాని యూత్ కి ఏదైనా చిన్న టిప్స్ ఏమన్నా ఇస్తే, ఎస్పెషల్ నాలాంటి వాడికి. నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ రోజు న్యూస్ లో ఉంటావు కదా, నాకంటే సీనియర్ నువ్వు. ఈ రెండు టీమ్స్ మధ్య దంశరాట్ జరగబోతున్నది. ఫోర్ లెటర్స్ భార్య. Love, heart, dil, dil. ఈసారి పండగ మనదే. ఈ ఉగాది పండగ రోజు ఉదయం 9:30 మీ ఈటీవీ లో. అదే చెన్నై ఎప్పుడో ఓడిపోవడం చూసిన వాళ్ళారా మీరు? అది కూడా ఆర్సీబీ పైన కప్ నమ్మదే. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఢీ సెలబ్రిటీ స్పెషల్. ఈరోజు ఢీ సెలబ్రిటీ స్పెషల్ లో మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ జరగబోతుంది. మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ లో స్కోర్స్ అన్ని సీక్రెట్ గా వేయటం జరుగుతుంది. సో అందరి పర్ఫార్మెన్సెస్ ఫినిష్ అయిన తర్వాత, రెండు ఎపిసోడ్ల తర్వాత ఈ స్కోర్స్ ని రివీల్ చేయడం జరుగుతుంది. ది సెలబ్రిటీ స్పెషల్ లో ఈ వారం జరగబోతున్నటువంటి మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ ని జడ్జ్ చేయడానికి ఇద్దరు మాస్టర్స్ రాబోతున్నారు. జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఆ బ్యూటిఫుల్ ప్రణీత గారు అలాంగ్ విత్ గణేష్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్. నేను వచ్చేసాను, మరి మన జడ్జిలు వచ్చేసారు, మీరు రెడీగా ఉన్నారు, మరి సరైన రావాలి కదా. ఆయన ఎక్కడ తిరుగుతున్నాడు బాబు? అది ఈ బాలుకు నువ్వు అవుట్ అవుతావు చూసుకో అన్న. నన్ను అవుట్ చేయటం నీ వల్ల కాదులే గానీ. బాల్ దొరికిందా? బాల్ దొరకలేదు కానీ బుక్ ఏదో దొరికింది అన్న. బుక్క ఇది ఎక్కడికి వెళ్ళినా నన్ను నొప్పలట్లేదు. సరే తీసరా. ఈరోజు నువ్వు డీలో ఉన్న కంటెస్టెంట్లందరికీ ఒక క్రికెట్ ప్లేయర్ లాగా క్రికెట్ నేర్పించాలి. ఏ ఆట ఆడితే అది ఇక్కడ భవిష్యవాణిలో వచ్చే పని అయితే మనం వేరే ఆట ప్లాన్ చేసేవాళ్ళం కదరా. తెలియక ఏదేదో చేసేస్తున్నాం, నెక్స్ట్ ప్లాన్ చేద్దాం. ఓకే వస్తానా. ఇంతకి నువ్వు క్రికెటర్? కొడంగల్ శేఖర్ లో ఉన్న నువ్వు క్రికెటర్ ఏంట్రా బాబు? చూస్తుంటే మంచి బ్యాట్స్మెన్ లాగే ఉన్నావే. ఇప్పటివరకు ఎన్ని కొట్టావు? 50-60 దాకా కొట్టా. 50-60 పరుగులా? పరుగుల గురించి అడిగారా? అవైతే ఇంకా స్టార్ట్ చేయలేదు. మన వాళ్ళు ఉన్నారు కదా కంటెస్టెంట్లు, అవును, వాళ్ళ లేడీస్ నేమో ఉమెన్ ఐపీఎల్ కి పంపించాలని, మన జెంట్స్ నేమో మెన్ ఐపీఎల్ కి పంపించాలని వాళ్ళకి ట్రైనింగ్ ఇద్దామని వచ్చా. పిలిచేయి బామ్మా, ఇలా రండి. ఈ రోజు జానీ అని నాకంటే పెద్ద బ్యాట్స్మెన్ వచ్చాడు కదా. అది పెద్ద బ్యాట్స్మెన్ తెలుసు తెలుసు. జానీలో ఆల్రెడీ ధోని ఉన్నాడు లోపల, ఆ ఆట ఆగదు.
సో ఇప్పుడు వీళ్ళని ఉమెన్స్ కి క్రికెట్ కి ట్రైనింగ్ చేస్తా, వీళ్ళని మెన్స్ క్రికెట్ కి ట్రైనింగ్ చేస్తా. ఏమైనా డౌట్లు ఉంటే ఇప్పుడు అడగండి. నువ్వు అసలు క్రికెటర్ వేనా? స్కూల్ కి వెళ్లకుండా డాన్సులు పిల్లలు పిల్లలు. ఏ సాత్విక్, ఫస్ట్ నీ క్రికెట్ గురించి తెలుసో లేదో తెలుసుకోవాలి నేను ఫస్ట్. చెప్పని, నీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? శుభ్మన్ గిల్ అన్న. ఓహో, అవును భయ్య, నీ గిల్ అంటే ఎవరో తెలుసా? మన గిల్లడం తప్ప ఈ గిల్లు అలాంటివి ఏం తెలుసు. ఏంటి బద్ధకంగా ఉన్నావు? ఇందాకే పునుగులు తిన్నా అన్న. ఏదేమైనా గానీ చట్నీ ఇచ్చాడన్న, చాలా బాగుంది. ఆ బౌల్ కూడా అన్న చాలా డిఫరెంట్ గా థిక్ గా. అది నా గాడ్ రా, అందులో ఇచ్చారా నీకు చట్నీ? ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. ఏమా నీకు క్రికెట్ గురించి? అసలు మీరు ఏం నేర్పిస్తారా అని అలా చూస్తే. ఏం నేర్పిస్తానా? ఏంటి దీన్నే వైడ్ అంటారు. హలో, దే నో బాల్ రా దీన్నే. ఏమనుకోకపోతే నైట్ 1 గంటకి చంపేస్తా. దీన్ని అవుట్ అంటారనమాట. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఆది, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఫస్ట్ పర్ఫామ్ చేయడానికి రాబోతున్నారు చేతన్ మాస్టర్ అలాంగ్ విత్ సార్ హృదయ్, లెట్స్ వెల్కమ్ దెమ్. ఓయ్ పాప, నువ్వు వాడించాలి కానీ మన మాస్టర్ ని పిలిచేద్దామా? నిన్ను చూసి నాలో ఆకలి పుట్ట, ఫ్రంట్ ఫుట్టేసి నిన్నే పిడిగిట పట్ట.
నువ్వు ఎర్రగిర్రగా. మన కంటెస్టెంట్స్ యొక్క ఒపీనియన్ తెలుసుకుందాం. ముందుగా సహృద ఎప్పుడు ఎనర్జెటిక్ గా చేస్తూ ఉంటది, సో ఫస్ట్ టైం మాస్టర్ ని ఆన్ స్టేజ్ చూడడం చాలా బాగుంది. ఇంకా ఎనర్జీ చాలా చాలా హై ఉంది మాట. చాలా బాగా చేశారు మాస్టర్. అక్కడ పెట్ట కొంచెం కూత గణం కదా, అక్కడ పెట్ట గణం కూత గణం. జానీ 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 చెప్పరా అసలు ఆ జానీ జానీ ఎస్పప్ప పద్యం ఇతందే. జానీ 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 ఎస్పప్ప ఈటింగ్ మిషన్స్ ఎస్పప్ప టెల్లింగ్ లైస్ నో పప్ప. ఓపెన్ యువర్ వాట్సాప్. మీకు శేఖర్ మాస్టర్ తెలుసు కదా, అమాయకుడు, ఇండైరెక్ట్ గా సిగ్నల్స్ ఇస్తుంటాడు. డైరెక్టే డైరెక్టే ఆయన ఇద్దరికి, ఆ చివరి జడ్జికి ఈ చివరి జడ్జికి చిన్న డిఫరెన్స్. ఏంటది ఆ చివర ఆయన అప్పులు తీరుస్తుంటాడు, ఈయనేమో ఆకలి తీరుస్తుంటాడు. ఆకలి తీరుస్తుంటాడు. జానీ మాస్టర్ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ ఇద్దరు చాలా బాగా చేశారు. మెయిన్ వచ్చి సాంగ్ మిక్సింగ్ బాగుంది, చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. అండ్ మీ ఎనర్జీ చాలా బాగుంది. గణేష్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా బాగుంది, నీట్ గా చేశారు. సహృద మీరు చాలా బాగా చేశారు, ఎనర్జీ అదిరిపోయింది మీది. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. ప్రణీత గారు నాకు చాలా నచ్చింది, క్లీన్ గా ఉంది ఎప్పటిలాగా. ఐ లవ్ యువర్ ఎనర్జీ. అండ్ చేతన్ మాస్టర్ వల్ల మీ పర్ఫార్మెన్స్ ఎనర్జీ ఇంకా పెరిగింది, చాలా నచ్చింది నాకు. సో జడ్జెస్ ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ చేతన్ మాస్టర్. Join your hands and welcome beautiful three judges onto the stage, please. మాకు ఫాస్ట్ మూమెంట్స్ కావాలి మాస్టర్. ఆది గారు కంపోజ్ చేశారండి మీరు, చాలా సిన్సియర్ స్టెప్. మొత్తం లెగ్స్ కనపడకుండా అసలు ఫాస్ట్ గా ఉంటది. మనం బయటకు వెళ్ళాక ఏదో సందులోకి వెళ్దాంలే కదా, ఏదో సందులోకి వెళ్దాంలే కదా. ఇక్కడ నుంచి బుట్ట బొమ్మకి తిరిగి మళ్ళీ రీల్స్ చేస్తారు, మళ్ళీ షార్ట్స్ చేస్తారు, ఈ స్టెప్పులతో చేయబోతున్నారు కన్ఫర్మ్ గా అద్దరు కూడా సార్. డి సెలబ్రిటీ స్పెషల్ లో మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్ లో నెక్స్ట్ పర్ఫార్మ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు మరికంటా మాస్టర్ అండ్ అదర్స్. లెట్స్ వెల్కమ్ దెం. Thank you.
గణేష్ మాస్టర్, ఈ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? మణికంఠని మ్యాచ్ చేయడం ఈజీ కాదు, ఆయన సూపర్ డాన్సర్ యాక్చువల్. మాక్సిమం ట్రై చేసావు, ఎంత లాగానో అంత చేసావు. సో చాలా బాగుంది, స్పీడ్ సాంగ్ దుమ్ము లేపేశారు. ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. థాంక్యూ గణేష్ మాస్టర్. ప్రణీత గారు, యూజువల్ గా ఆదర్శ్ డాన్స్ చేస్తా ఉంటే 100% ఫోకస్ అక్కడే ఉంటది, బట్ టుడే ఐ కుడెంట్ టేక్ మై ఐస్ ఆఫ్ యూ బికాజ్ యువర్ ఎనర్జీ, యువర్ స్టైల్ మణికంఠ మాస్టర్ సూపర్. ఓవరాల్ గా ఐ లవ్ ద పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. జానీ మాస్టర్, మీ ఇద్దరు ఒకరు ఎనర్జీ అయితే ఒకరు స్టైల్, కంటెస్టెంట్ ని హైలైట్ చేయడానికి ఆ బ్యాలెన్స్ చేశారు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఆదర్శ్ గారు, మీరు ఒక యాక్టర్ కి ఏమేమి కావాలో అదే చూసాను నేను, సో అందుకే నాకు నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు టేక్ ఆఫ్ ఎనర్జీ తీసుకొని వచ్చింది దీంట్లో ఆ డాన్సర్ అబ్బాయి పేరు తెలియదు నాకు. ఆది, ఆది మాస్టర్, ఆది చాలా బాగా చేస్తున్నావు, అది సూపర్ చేస్తున్నావు. జడ్జెస్ విత్ యువర్ పర్మిషన్ ఒకసారి బాయ్స్ అండ్ గర్ల్స్ పైకి వెళ్ళొచ్చు. మీ కార్డు ఉందా? ఎందుకు తీసుకోలేదు? ఆడిషన్ ఇవ్వాలి సార్. మంచి డాన్సర్స్ అందరు ఇక్కడ ఉన్నారు కదా, మీరు ఇవ్వండి డాన్సర్స్, ఇవ్వండి, నేను కార్డు ఇస్తాను, ఇవ్వండి యూనియన్ లో. సో అంట ఓవరాల్ గా డాన్సర్స్ అందరు బాగా చేశారు, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చేటువంటి సీక్రెట్ స్కోర్స్ ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి శివ మాస్టర్ అలాంగ్ విత్ సాత్విక్ సిద్ధంగా ఉన్నారు, లెట్స్ వెల్కమ్ దెమ్. అన్నా, పక్కూరు నుండి ఎద్దులన్నీ రంకెలేసుకుంటూ మన ఊరు పక్క వచ్చి అందరిని తొక్కుకుంటూ పోతున్నాయన్నా, వాటిని ఎలా ఆపాలో అర్థం కావట్లేదు. ఈ ఎద్దులు కంట్రోల్ అవ్వాలంటే భీమ్లా నాయక్ రావాల్సిందే. No.
వీటిని ఆపడం ఈ భీమ్లా నాయక్ వల్ల కూడా కావట్లేదంటే ఇప్పుడు అసలైన భీమ్లా నాయక్ రావాల్సిందే. మీరిద్దరున్నారు ఓకే, కానీ ఆ జూనియర్ పవర్ స్టార్ ఎక్కడో ఆ చుట్టుమట్ట సవరించినాడు సింగాలి తూలు కుదిలించినట్టే ఆ సత్తుమట్ట మొడతట్టినాడు రంగాన పుల్లు గాంధించినట్టే. నేను కళ్యాణ్ గారిని ఇప్పుడు రియల్ లైఫ్ లో ఇంత దగ్గరగా చూడలేదు, కానీ ఆయన లాగుండి ఒక మనిషిని చూస్తుంటేనే ఒక వైబ్రేషన్ వస్తుంది నాకు తెలియదయ్యా. మీరు దగ్గర నుంచి చూసి మీరందరూ ఎలా ఇదిగా ఉంటున్నారో కానీ సూపర్బ్. గణేష్ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? మీరు ఏదైతే కాన్సెప్ట్ పెట్టిర్రో చాలా బాగా చేశారు, అండ్ మీ ఇద్దరు ఎనర్జీ బాగుంది. ఇంకా శివ ఉన్నాడు కదా, శివ మాస్టర్ ని చూస్తూ ఉన్నాను చాలా సార్లు. ఆయన డిఫరెంట్ డిఫరెంట్ పర్ఫార్మెన్స్, అందులో ఇది ఒక డిఫరెంట్ పర్ఫార్మెన్స్. డెఫినెట్లీ గాడ్ బ్లెస్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. మీరు అదలగొట్టేశారు, గాడ్ బ్లెస్ యూ సార్, గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ గణేష్ మాస్టర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఎవరు అభిమానులం కాదు, అందరు అభిమానులమే. మన ఆది భయ్య, హైపర్ ఆది, ఆయనతో మీకు ఉన్నటువంటి మెమరీస్ ఏమన్నా మాతో షేర్ చేసుకో. అంటే బేసిక్ గా ఎవరిని కలిసినా మనం ఫస్ట్ టైం చూసినప్పుడు ఆ గూస్ బంప్స్ వస్తాయి, కానీ ఒక కళ్యాణ్ గారి విషయంలోనే రోజు వస్తుంది అదే ఫీలింగ్. భయ్య ఏదైనా మంచి మూమెంట్ ఆయనతో షేర్ చేసుకుంది ఏదన్నా, మాకెవరికి తెలియనివి. అంటే తెలియని అంటే ఏం లేదు, కానీ నాతో అంటే మాట్లాడుతూ ఊరిక ఇంకేంటి అది విశేషాలు అని ఇలా చేసి మళ్ళీ తీసాడు అన్న. ఏమనుకోకుండా అది అలాగే ఉంచి మాట్లాడరా అలా. చాలా అది కాక కళ్యాణ్ గారికి బిర్యానీ చాలా ఇష్టం అనమాట, వాళ్ళ అమ్మగారు చేసిన బిర్యానీ. ఆ రోజు భీమా నాయక్ షూటింగ్ అప్పుడు త్రివిక్రమ్ గారు, నేను, కళ్యాణ్ గారు, సునీల్ అన్న మేము క్యారవాన్ లో కళ్యాణ్ గారు వడ్డిస్తే మేము తిన్నాం అనమాట. అంతకంటే అదృష్టం ఏముంటుంది చెప్పు. అండ్ ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది జానీ మాస్టర్? యా, సో ఇకపోతే మీ గురించి మాట్లాడుతున్నాను. మీ పేరు? జూనియర్ పవన్ కళ్యాణ్. సో థ్యాంక్ యూ సో మచ్ మీ పర్ఫార్మెన్స్, కానీ వచ్చినప్పుడు బాగా అనిపించింది. మీ ఇద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది, ఎనర్జీ బాగుంది, ఫోక్ లో వెస్టర్న్ కలిపి ఈ డ్రెస్ లో కూడా డాన్స్ కనబడేలాగా మీరు చేయటం బాగా అనిపించింది. ఆల్ ది బెస్ట్ అండ్ బాయ్స్ సూపర్ రా మీరు. ప్రణీత గారు, ఆయనతో ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ అండ్ స్వీట్ మెమరీస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా పెద్ద థ్యాంక్ యూ చెప్పాలి పవన్ కళ్యాణ్ గారికి. హీస్ లార్జర్ దెన్ లైఫ్, లివింగ్ లెజెండ్ అన్నమాట. ప్రణీత గారు, ఈ పర్ఫార్మెన్స్ గురించి. చాలా బాగుంది మీ స్టైల్ అంతా, నాకు ఇట్స్ జస్ట్ రిమైండింగ్ మీ ఆఫ్ సర్, హిస్ క్యాజువల్నెస్, హిస్ స్పాంటేనిటీ చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ పర్ఫార్మెన్స్ పరంగా సాత్విక్ ఇస్ అ గుడ్ డాన్సర్, శివ మాస్టర్ చాలా బాగుంది, ఓవరాల్ గా నాకు నచ్చింది. థ్యాంక్ యూ ప్రణీత గారు. మీరు ఒరిజినల్ పవన్ కళ్యాణ్ గారితో స్టెప్ వేసినప్పుడు మేము చూసాం, ఒక్కసారి మా కోసం ఈ జూనియర్ పవర్ స్టార్ తో స్టెప్ వేస్తే చూడాలని ఉంది ఇక్కడ. ప్లీజ్ ప్రణీత గారు. బుంగరాలంటే కళ్ళు తిప్పింది, బుంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలంటే నడుమంపుల్లో నున్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మ, మల్లెపూల బొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలో నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పు కమ్మో పోలమ్మో గోల్డ్ మంకి రమ్మో. ఆపుగా
వారి బొమ్మ నాకు మాత్రం నిజంగా సినిమా చూస్తున్నట్టే అనిపించింది నాకు మాత్రం. టైం ఫర్ ద సీక్రెట్ స్కోర్స్. థ్యాంక్ యూ సో మచ్ జడ్జెస్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ గైస్. థ్యాంక్ యూ. నేను మెల్లిగా పిలుద్దాం అనుకున్నా జానీ మాస్టర్ అక్కడ ఉండుంటే, కానీ ఆటగాళ్ళు ఎక్కడ చేరాలో అక్కడికే చేరతారు ఇద్దరు ఆటగాళ్ళు. ఆటగాడు మామూలు ఆటగాడు కాదు, వెళ్ళి కరెక్ట్ గా ఎక్కడ కూర్చోవాలో అక్కడే కూర్చున్నారు జానీ మాస్టర్. కుటుంబ విషయాలు మాట్లాడుకుంటున్నాను. కుటుంబ విషయాలు ఆయన అంటున్నాడు, నువ్వు ఎంత గెటప్ లో వచ్చినా అసలు అయిన బ్యాట్స్మెన్ నేను అని ఆయనే వచ్చి కూర్చొని ఇప్పుడు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది ఉమెన్స్ క్రికెట్ టీమ్ లోకి పంపాలని కొంతమందిని, అలాగే మెన్స్ క్రికెట్ టీమ్ లోకి పంపాలని కొంతమందిని ట్రైన్ చేస్తారని అంటున్నాడు ఆయన. ఈ ప్రీమియర్ లీగ్ ఈ టీమ్ కెప్టెన్ సాత్విక్, ఆ టీమ్ కెప్టెన్ అంకిత, ఈ టీమ్ కోచ్ నేను, ఆ టీమ్ కోచ్ జానీ మాస్టర్. ఫస్ట్ కెప్టెన్లు ఇద్దరు సెంటర్ లోకి రండి. మీ టీం చూస్తుంటే అసలు ఆడేలా లేరు, ఆ టీం చూసావు కదా ఇప్పుడే పర్ఫార్మెన్స్ తో కుమ్మేస్తున్నావు, చూసుకుందాం చూసుకుందాం. మీ ఇద్దరు బయట తర్వాత చూసుకుందరు కానీ టాస్ వేస్తున్నా, ఇది టాస్ కాయిన్ అనమాట. సుదర్శన్ నువ్వు అలవాట్లో కింద పడగానే చిల్లర ఏరుకోవటం ఇలాంటివి చేయకు. టాస్ కొత్తగా వేయచ్చు కదా అంటున్నా. కొత్తగా అంటే జస్ట్ల కిందకేసేనా, జస్ట్ల కిందకేసేనా. బ్యాటింగ్ మాదే, బ్యాటింగ్ కావాలి, బ్యాటింగ్ కావాలి. సరే మా వాళ్ళు ఫీల్డింగ్ రెడీ, రెడీయే కదా. మ్యాచ్ మొదలు పెట్టేద్దాం, టైం ఫర్ ద మ్యాచ్. మీ టీం పేరేంటి జానీ మాస్టర్? మా టీం పేరు మడతరాజా. మాది తుక్కు కూడా నైట్ టైం రైడర్స్, నైట్ టైం రైడర్స్. ఒకసారి అందరు రండి. వాళ్ళ పెద్ద టీం ఏం కాదు, వాళ్ళకి డ్యాన్స్ రాదు, బ్యాటింగ్ రాదు. అందరూ ఒకటి శ్వేతాన్ని టార్గెట్ చేయండి. మామూలుగానే అదోలా ఉంటది, ఇక బాల్ తగిలితే. మరి మొదటి బాల్ తో మన సాత్విక్ సిద్ధంగా ఉన్నాడు. వెనక ఏంటి అసలు కీపింగ్ చేయండి సరిగా. నువ్వు నాదిర తిన్నాలా ఉన్నావు తెలుసా? నువ్వు ఒక్క నిమిషం, ఈ అమ్మాయి ఎందుకు ఏ పొలంలో నుంచో పెడితే కాకులైన వాళ్ళకుండా ఉంటాయి కదా, కాకులైన వాళ్ళకుండా ఉంటాయి కదా. ఇప్పుడు నీళ్ళు బ్యాటింగ్ వెళ్ళు. కోచ్ ఆది బౌలింగ్ కి రావడం జరిగింది. ఊడుస్తావా ఏంటి ఇప్పుడు? మొదటి బాల్ తో ఆది సిద్ధంగా ఉన్నారు శ్వేతా నాయుడుకి. కొంచెం చూపిరా ఏంటి, ఏం కనపడట్లా చూపి. కొంచెం వికెట్స్ ఉంటారు. ఏంటి హిప్ మూమెంటా, ఏంటి హిప్ మూమెంటా. కోచ్ జానీ మాస్టర్ నెక్స్ట్ బ్యాటింగ్ కి రాబోతున్నారు మర్తకాజా టీం నుంచి. ఓకే ఆది గారి బౌలింగ్ లో దుక్కు కూడా నైట్ రైడర్స్ కోచ్. ఎవరు దిగారు? మర్తకాజా కోచ్. పిచ్చి చూసుకుంటున్నారా? ఏదైనా ఇంతేగా, ఏదైనా ఇంతేగా అంటే ఏ గట్టిగా వైడ్ బాల్. ఒకవేళ అమ్మాయిలు బౌలింగ్ వేసి అంత ఆవేశం ఎందుకండి, అంత ఆవేశం ఎందుకండి. చిన్నప్పుడు ఆటలు ఇవన్నీ, అవుట్ అవుట్ అంటే నాట్ అవుట్. సరే ఆడు. ఈయన ఎవరిని కొట్ట వాళ్ళని కొట్టినా కొట్టేలా ఉన్నారు. వెళ్ళు అవుట్ అవుట్ రన్ అవుట్ బాబు నాట్ అవుట్. సరే వాడు రన్నింగ్ చేయలేకపోతున్నాడు అని నాకు అర్థమైంది. శ్రీప్రియ అని బైరండర్ పెట్టమను. శ్రీప్రియ రే, మనోడుకు బైరండర్ ఉండరా? ఏ ఊరుకో రా, బైరండర్ ఉండు. కాదురా, ఎలా కాలు బాగలేక మనము బాగలేక
సరే సరే బయర్ అంటారు రా, వాడు కొట్టగానే నువ్వే పరిగెత్తావు, వాడు పరిగెత్తాడు. మూడో బాల్ తో వర్షిణి సిద్ధంగా ఉంది, రెడీ వేయండి అమ్మా. చెప్పా హలో చెప్పానా, మీరు రాకుండా నాడు పరిగెత్తింది. అది కూడా ఎలా పరిగెత్తింది, తమిళ సినిమా పొగరు సినిమా చూసారు మీరు విశాల్ది, అందులో ఒకడు ఉంటారు కదా. అవుట్ మాస్టర్, థర్డ్ ఎంపైర్ గణేష్ మాస్టర్, థర్డ్ ఎంపైర్ చూపించండి సిగ్నల్. అవుటా, అవుట్, వెళ్ళండి. ఆయన చూసావా, ఆయన ఒక్కడికి బోర్ కొడుతుందని అవుట్ ఇచ్చేసాడు. మీ ఇన్నింగ్స్ అయిపోయింది, రండి మన వాళ్ళు తిరగండి. కాసేపు మాట్లాడుకున్న తర్వాత బౌలింగ్ స్టార్ట్ చేద్దాం. ఓకే బాబు, ఇంకేంటి వాళ్ళు కొంచెం ఫాస్ట్ అయ్యనే తెలిసారు, ఇంకేంటి విషయాలు, ఇంకేంటి విషయాలు. నేను సైగ చేసిన వెంటనే వచ్చాయి. ఓకేనా, ఇక్కడ కాదు. ఇది వాంటెడ్ గా టార్గెట్ చేసేసినట్టుంది బౌలింగ్. మొదటి బాల్ కే అవుట్ చేశారు, నెక్స్ట్ బ్యాటింగ్ ఎవరు వస్తున్నారమ్మా? అరే నాదిరి తిన్నా, మనకు బ్యాటింగ్ అవసరం అంటావా? నీకు విషయం తెలుసా, నాదిరి తిన్నా అంటే బ్యాటింగ్ చేయరు, వాళ్ళు ఆడ కూర్చొని చప్పట్లు కొట్టడమే. చేస్తావా? సరే వెళ్ళి చేయి పటేల్. నేను మిడిల్ లోకి వచ్చానండి, ఇందాక క్రాస్ అయ్యా, నేను క్రాస్ అయ్యాను. అరే నాదిరి తిన్నా ఆడకూడదురా, ఇద్దరు కోచుల మధ్య జరగబోతున్నాయి రణరంగంలో. ఆది గారు బ్యాటింగ్ లో ఉన్నారు, జాని గారు బౌలింగ్, ఆది గారు బ్యాటింగ్, కమాన్ ఇలానే, ఇదే కావాలి మాకు. ఓ నో, అనివార్య కారణాల వల్ల, వెదర్ బాగాలేకపోవడం వల్ల, వర్షం వల్ల మ్యాచ్ రద్దు అయిపోయింది. థాంక్ యూ, మ్యాచ్ డ్రా అయిపోయింది, జీరో పాయింట్ ఇవ్వడం జరిగింది. ఈ సెలబ్రిటీ స్పెషల్ మాస్టర్ అండ్ కంటెస్టెంట్ టీమ్ లో నెక్స్ట్ పర్ఫామ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు సుదర్శన్ మాస్టర్ అలాంగ్ విత్ వర్షిణి, లెట్స్ వెల్కమ్ దెమ్. యువరాణి గారు, మిమ్మల్ని వశపరచుకోవడానికి వీర సూర తాంత్రిక విద్యలో ఆరితేరిన ఒక మగధీరుడు మన రాజ్యంలోకి చొరపడ్డాడు. మేము అతన్ని బంధించి తీసుకొచ్చాము, మీరే అతన్ని హతమార్చాలి. తన చేతి చిటికెను వేలు కూడా నన్ను తాకకుండా హతమారుస్తాను. మగతనం నా దగ్గర కాదు, నా సైనికుల దగ్గర చూపించుకో. మీ అనుమతి లేకుండా మిమ్మల్ని ముట్టుకోలేనేమో గాని మీ సైన్యానికి మాత్రం. మా
దొంగతనాన్ని చూసి రాణిగారికి మా వశమయ్యే శుభ ఘడియలు మొదలైనట్లున్నాయి. ప్రభువుల మనుగడ విధి ధర్మం బలి కావడమే చలి ధర్మం. నాదే ఈ రాజ్యం నాదే. టైం ఫర్ ద జడ్జ్మెంట్. జడ్జెస్ మీకు ఎలా అనిపించింది గణేష్ మాస్టర్? సుదర్శన్ మాస్టర్ నీకు కూడా అన్ని బాగున్నాయి. కాస్ట్యూమ్, డిజైనింగ్, వెనుక స్మోక్ ఎఫెక్ట్ తో డాన్స్. స్మోక్ ఎఫెక్ట్ అయితే మీరు ఇరగదీశారు. కొన్ని పోర్షన్స్ లో నాకు శ్రీదేవి గారు కనిపించారు. మీరు మిగతా డాన్సర్స్ వెళ్ళండి మీరు కూడా. సో బాయ్స్ కూడా చాలా బాగా చేశారు. గ్రేట్, గ్రేట్, సూపర్. థ్యాంక్ యూ గణేష్ మాస్టర్. ప్రణీత గారు, నాకు మీ కాన్సెప్ట్ ఎప్పుడు నచ్చుతుంది, చాలా నచ్చింది ఈసారి కూడా. అది ఆ స్మోక్ డాన్స్ పర్ఫెక్ట్ గా వచ్చింది. అండ్ టచ్ చేయకుండా చేసిన డాన్స్, అంటే వెనక ఇంకా ఎవరో హ్యాండ్ యూస్ చేసారు, పర్ఫెక్ట్, లైక్ సో నైస్ ద కాన్సెప్ట్. అండ్ ఇక్కడ కూడా అన్ని ఫ్రమ్ స్టార్ట్ టు ఎండ్ ఐ రియలీ లైక్డ్ ఎవ్రీథింగ్, ద కాస్ట్యూమ్, సెట్, ది స్మాల్ స్మాల్ బిట్స్ ఆల్సో చాలా బాగుంది. ఐ థింక్ వైరల్ అవుతుంది అనుకుంటా ఆ బిట్, చాలా బాగుంది. రియలీ లైక్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ప్రణీత గారు. జానీ మాస్టర్ మీకు ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? వర్షిని ఎక్స్ప్రెషన్స్ తో చేసినంత చాలా బాగుంది. కానీ కొన్ని కొన్ని చిన్న చిన్న చెప్తాను, అది నెక్స్ట్ టైం మీరు దాన్ని కరెక్ట్ చేసుకోండి. అబ్బాయి సాంగ్ మీరు పాడొద్దు. ఓకే, అబ్బాయి అన్ని మీరు పాడేస్తున్నారు. సుదర్శన్ మీరు స్టార్టింగ్ రాగానే పాటే పాటల వదిలేశారు పాట. ఆ వదిలేయటం వల్ల ఆ ఫోర్స్ వెళ్ళిపోయింది. అంటే క్లమ్జీ క్లమ్జీగా అనిపించింది నాకు. Thank you so much. Judges, time for the secret scores. All the very best. Thank you, Varshini. Thank you, Sudarshan Master. ది సెలబ్రిటీ స్పెషల్లో మాస్టర్ కంటెస్టెంట్ థీమ్ ఈ రోజు ఎపిసోడ్ ఎంత స్పెషల్ గా జరిగిందో, అద్భుతమైనటువంటి పర్ఫార్మెన్సెస్ చూసాం. స్పెషల్లీ ఇవాళ మనకి గణేష్ మాస్టర్ అండ్ జానీ మాస్టర్ కూడా రావటం అంతా కూడా చాలా స్పెషల్ గా ఉండింది. అండ్ వీటితో పాటు మరొక స్పెషల్ అకేషన్ ని కూడా మనం ఇవాళ ఒకటి సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అకేషన్. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డే ఇవాళ. సో చరణ్ అన్న, విషింగ్ యూ అ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే ఆన్ బిహాఫ్ ఆఫ్ ది ఎంటైర్ ఢీ ఫ్యామిలీ. సో మరి మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గారి బర్త్డేని ఈ వారం ఢీ స్టేజ్ మీద సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. సో మై రిక్వెస్ట్ ఆ బ్యూటిఫుల్ జడ్జెస్ అలాంగ్ విత్ అవర్ కంటెస్టెంట్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ ఆన్ ద డయాస్ ప్లీజ్. Hey, Nayak, tu hai love Nayak.
happy birthday global star Ram Charan Tej. అది అది ఇవన్నీ కాదు, డి తరపున ఒకసారి చరణ్ గారికి డైరెక్ట్ గా విష్ చేయాలనుకుంటున్నాను నేను. అప్పుడు జానీ మాస్టరే చేయాలి. ఒకసారి జానీ మాస్టర్ ఫోన్ తెప్పియండి. చరణ్ అన్న కాలింగ్. బిజీగా ఉన్నా ఎక్కడ ఉన్నా గుండెల్లో ఉంటారు ఆయన. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఇవాళ మూమెంట్ ఆఫ్ ద డే ఏంటో చూసేద్దాం. సో చూసారు కదా, ఇది మూమెంట్ ఆఫ్ ద డే. ఈ మూమెంట్ ని మీరు రీల్స్ అండ్ షార్ట్స్ గా క్రియేట్ చేసి హ్యాష్ ట్యాగ్ డి అని చెప్పి మెన్షన్ చేసి కింద కనిపిస్తున్నటువంటి మా సోషల్ మీడియా హ్యాండిల్స్ ని ట్యాగ్ చేస్తే ఒక్క లక్కీ విన్నర్ కి మా డి ఫ్యామిలీతో స్పెండ్ చేసేటువంటి అవకాశం వస్తుంది. ఆల్ ద బెస్ట్. సో చూసారు కదా, ఇది ఈ వారం డి సెలబ్రిటీ స్పెషల్ లో మాస్టర్ అండ్ కంటెస్టెంట్ థీమ్. వచ్చే వారం మిగిలిన మాస్టర్స్ తో మిగిలినటువంటి కంటెస్టెంట్స్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ యు గైస్ టేక్ కేర్, గుడ్ నైట్, బై బై. జనరల్ నేను అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదురా, అది ఎంతవరకు జనాలు సాగుతుంది కాబట్టి జరుగుతుంది.